మీ అక్క వాళ్ళు వచ్చే లవర్ స్పాట్ ఇదే. లవ్ షేప్ ఉంటే చాలు, లవర్స్ దానికి ఒక పేరు పెట్టుకోవడం, ఇంత దూరం రావడం. ప్రేమ అంటే పిచ్ అంటారు కదా, ఆ పిచ్కితో విజువల్. అది వదిలే, నీకు విషయం చెప్పాలి. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ కిస్ ప్లాన్ చేశారు. అవునా? అయితే మనం ఎందుకు వెళ్ళిపోదాం? పద, వెళ్ళిపోవడం కాదు, నువ్వెలాగైనా వాడు కిస్ పెట్టుకోకుండా ఆపాలి. వాళ్ళు వచ్చేసారు, పద పద, లెట్స్ గో లెట్స్ గో. దీని ఒక లవర్ జాకెట్, అందుకే స్పాట్ ని లవర్ స్పాట్ అంటారు. వావ్, హార్ట్ షేప్ లో చాలా బాగుంది. బాలేదు, కిస్ పెట్టుకోవడానికి రెడీ అయితే నేను ఏదో చేస్తాను, ఆగు. హలో, ఏరా తప్పించుకుని తిరుగుతున్నావు? ఎవరండి? నేనేరా, మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణే. నాకు కొంచెం మెంటల్. ఏంది? నేనేం చేశాను సార్? నీ పేరు సుందరేనా? కాదు సార్, సుధీర్. రాంగ్ నంబర్. ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? కమాన్ అభి, కమాన్. ఏంటి మీదకు వచ్చేస్తావేంటి, ఏం చేద్దామని? అరే అంత గట్టిగా కౌగులించుకోకే, ఊపిరాట్లేదు. ఎవరిన చూస్తారే నా మాటను? అరే మెడ మీద కొరకద్దే, ఇంట్లో తెలిసిపోద్ది ప్లీజ్. అరే ఎవరు ఉన్నారు? నువ్వు మరీ అంత టెంప్ చేస్తే ఆగడం కష్టం. ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, వెళ్దాం పద. పెట్టుకున్నారు, అటు చూడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకే తెలుసు. ఇంకా ఒక్కరోజే టైం ఉంది, వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా, కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. లవర్స్ అంటే లవర్స్, వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం పద. ఎడగరా పోయేది. ఎవరు మీరు? ఎవరు సంజోత లేదు? ఆరా, నాకనే ఎవడన్నా చక్కగున్నాడా? నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, బొక్కలు ఎరుగుతాయి. అమ్మా ఎంత ఉండే నా పండ ఇది. వీళ్ళందరూ రుద్దుకొని 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 చింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా, పట్టణంలో ఉన్న పల్లేని పోరీలు పోరలందరూ మా పనికి వచ్చి గలీజ్ పనులు చేస్తున్నారంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది, లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఇడికొస్తురా? మీ యజమంటి వాళ్ళందరూ మా పరిగి రాకుండా పారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికి. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తెలు తెచ్చిన బిడ్డ, పెళ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరు అనుకుంటున్నారు, శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మరదల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. ఆడే అన్న మణికొండలని రెండెకరాలు కబ్జా చేసింది. ఆ నీకోసమే చూస్తున్నా. ఒసే ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్న హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే, శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు అన్న. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? మీరు పెళ్ళో ఫెయిల్ అన్న. మంచిగా కనిపెట్టి హుషారున్నవురా. ఒక్కసారి కాదు, రెండు సార్లు ఫెయిల్ అయినా. రెండు సార్లు? అసలా ఫస్ట్ టైము పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇడిచిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిలే అన్న. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంప? గట్లైనా బాగుండే తమ్మి, గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాయిలకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అన్న. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. ఎందుకు, నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా? నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. ప్రియా ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అన్నా. అన్నా
ఇద్దరు మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా, ఉండాలన్నా. నా పిచ్చి తమ్మి, నేను నా పెళ్ళవ రోజు తిట్టుకుంటాం, అంటే మా నడమా ప్రేమ లేదా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్ అన్నట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి, నీకు నా లెక్క పెళ్లిదే పెట్టడం లేదురా. ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంకా ప్రియా, నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం అయి కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కళ్ళో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకు ఒక దేవత ప్రియ, జీవితాంతం నీ చేయవదలకుండా చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశమే ప్రియ. మస్త్ యాక్టింగ్ చేస్తున్న మయుడు, నమ్మకు ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఈనుంటావుగా లవ్ స్టోరీస్, లైలా మజ్ను, సలీమా నార్కలి, ఏమైరాలు. జాగ్రత్త బిడ్డ, ఇంటికి చేరు. రేయ్, ఇంకా బండ చాట ఎవరో గదిలాడుతున్నట్టున్నదిరా, ఇంకా బారి. ఎక్కువ